ఆదిపురుష్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై హౌస్ఫుల్ కలెక్షన్స్ తో కొనసాగుతోంది. సినిమా రిలీజ్ కు ముందు డైరెక్టర్ ఓం రౌత్ అందరికీ ఓ విజ్ఞప్తి చేశారు. తిరుపతిలో జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఆదిపురుష్ థియేటర్లలో హనుమంతుడి కోసం ఓ సీటును ఖాళీగా ఉంచాలంటూ ఓం రౌత్ చాలా ఎమోషనల్ గా రిక్వెస్ట్ చేశారు. రామాయణం చెప్పే చోట ఆంజనేయ స్వామి తప్పకుండా ఉంటారని కనుక థియేటర్లలో ఓ సీటును ఖాళీగా ఆంజనేయ స్వామి కోసం వదలాలంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు ఆయన. అయితే ఇదే డైరెక్టర్ ఓం రౌత్ ఆంజనేయుణ్ణి చెవిటివాడన్నాడా? ఇప్పుడు ఓం రౌత్ చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఎస్, ఓం రౌతే ఈ ట్వీట్ చేశారు. ఆంజనేయుడు చెవిటివాడా? మా అపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు అలాగే అనుకుంటున్నట్లున్నారు. హనుమాన్ జయంతి పేరు చెప్పి ఇలా పాటలు పెట్టడం, పెద్ద సౌండ్స్తో మోగించడం, అసలు ఏంటి ఇదంతా అంటూ చాలా అసహనంతో ట్వీట్ చేశారు ఓం రౌత్. కానీ ఇది చేసింది 2015 ఏప్రిల్ 4, అంటే 8 ఏళ్ల క్రితం. అయితే ఇదే ఓం రౌత్ ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడు ఆంజనేయుడు కోసం సినిమా హాల్లో ఖాళీ సీట్లు వదలమంటూ రిక్వెస్టులు చేస్తున్నారని, ఒకప్పుడు ఆయనే పండగ పూట పాటలు పెట్టుకుంటే తప్పంటూ హనుమంతుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ కొంతమంది నెటిజన్లు ఓం రౌత్ ఈ పాత ట్వీట్ని వైరల్ చేశారు. ఈ వార్త వైరల్ కావడంతో ఓం రౌత్ 2016కు ముందు తన పాత ట్వీట్స్ అన్నీ డిలీట్ చేసేశారు. కానీ వేబ్యాక్ మిషన్లో అప్పటికే పాత ట్వీట్స్ను నెటిజన్లు సేవ్ చేయడంతో ఓం రౌత్ ఈ వివాదాస్పద వ్యాఖ్యల ట్వీట్ ఇంకా సర్క్యులేట్ అవుతూనే ఉంది.